మేడం జాజుల గౌరీ గారు ధరకమి ఐక్య వేదిక, దాని గురించి. 75 వసంతాల అమృతోత్సవ సభని తన జన్మదినం నాడు జరుపుకుంటున్న బిఎస్ రాములన్నకి నా గురువు, విశాల సాహిత్య అకాడమీ స్థాపకులు, మార్గదర్శి. ఇక చెప్పాలంటే నా సాహిత్యానికి అన్ని విధాలుగా నన్ను ఒక్కొక్క మెట్టుకి తన చెయ్యి నా కింద పెట్టిండేమో అనిపిస్తూ ఉంటుంది. అన్నకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను నేను. నేను ఒక సభలో, విశాల సాహిత్య అకాడమీ అవార్డు సభలో సి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అన్నతో సభ మీద ఒకటే ప్రకటన చేశాను, అన్న మీ రుణం తీరాలంటే నేనైనా మీ బిడ్డగా పుట్టాలి, లేదా మీరైనా నా కొడుకుగా పుట్టాలి. ఈ రుణం తీరనిది. అది ఇప్పటికీ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఏ జన్మల బంధము. ఇక్కడి వరకు నేను మీతో కలిసి పయనించడం జరిగింది. అల్లియ పువ్వులే పువ్వులేదే పువ్వులేదో, నా అన్నరములో వారు లేరే వారు లేరో. బిరియ పువ్వులే పువ్వులేదే పువ్వులేదో, నా బిడ్డరములో వారు లేరే వారు లేరో. తంగేడు పువ్వులే పువ్వులేదే పువ్వులేదో, నా తమ్ముడు రాములో వారు లేరే వారు లేరో. ఇది ఈ విధంగా అనుకుంటే తల్లిని తండ్రిని అనుకున్నప్పుడు లక్ష్మీరాజ్యము అమ్మ అనుకుండొచ్చు. నా బిడ్డ రాములు ఉన్నట్టుగా ఇంకెవ్వరు లేరని నేను అనుకుంటున్నా. నా అన్నం ఉన్నట్టుగా ఎవ్వరు లేరు. కొండమల్లెల్లే ఏ పువ్వు లేదే పువ్వు లేదో, నా కొడుకు రాములో వారు లేరే వారు లేరో. ముఖ్యంగా అన్న జీవితాన్ని గురించి నేను రెండు అంశాలు నాకు ఇవ్వడం జరిగింది. ఒకటి, మేమందరము కమిటీగా కూర్చున్నప్పుడు కథ, నవల, కవిత గురించి నేను చాలా సందర్భాలలో మాట్లాడాను. కానీ ధరకమే ఐక్య వేదిక గురించి మాట్లాడాల్సిన లీడ్ నేను తీసుకోవాలి. ఎందుకంటే ధరకమే ఐక్య వేదిక నేపథ్యం కానీ ఇప్పటివరకు కొనసాగిన ప్రస్థానం కానీ చాలామందికి తెలియదు. అసలు ఆ ప్రస్థానాన్ని చెప్పవలసింది నేనే. ఆయన శిష్యురాలిగా కానీ ప్రస్థానాన్ని నేను ఓన్ చేసుకొని చెప్పాలనుకున్నాను. అయితే దీంట్లో ఏంటంటే, మనందరికీ తెలుసు, తండ్రి లేని బిడ్డగా చిన్నప్పటి నుంచి అమ్మ బీడీలు చూడుతుంటే అమ్మ పక్కన చేరి తను కూడా చూడుతూ తండ్రి లేడన్న లోటుని గమనించిన అన్నకి ఎక్కడో వెళ్తి ఉండనే ఉంది. సమాజాన్ని తను తండ్రిగా ఓన్ చేసుకోవడానికి అది ఒక పెద్ద పునాది, అది ఒక గొప్ప తాత్విక పునాది. దాని తర్వాత ఆయన విద్యార్థిగా ఎదుగుతున్న దశలలో ఆటంకాలు, దాని తర్వాత ఉద్యోగార్థిగా వెళ్తున్న దశలలో కూడా మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉద్యోగం రాకపోవడం, నిరుద్యోగంగా మిగలడము, ఆ తర్వాత ఆయన అనుభవించిన మానసిక వేదన, సంఘర్షణ, అవన్నీ కూడా అంతర్గతంగా విభిన్నమైన ఆలోచనలకి. దాని తర్వాత ఆయన చిన్నప్పటి నుంచే 9వ తరగతి నుంచే ఆయన విద్యార్థి దశ నుంచి రచనలు మొదలు పెట్టడం జరిగింది. ఆ రచనలు మొదలు పెడుతున్న క్రమంలో ఆయన లోపల మిగతా రచయితల గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో ఆయన చేరడము, ఆర్ఎస్ఎస్లో సంఘ నిర్మాణము ఏ విధంగా ఉంటుంది అనే కార్యక్రమాన్ని ఆయన గమనించడము, ఓన్ చేసుకోవడము, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమిద్దరము దేశానికి రక్ష అనే అంశాన్ని గమనిస్తున్నప్పుడు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అంటే యువకుడిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలలో తను పనిచేస్తున్నప్పుడు ఆ సంఘాల నిర్మాణంలో ఆయన ఉండడం జరిగింది. ఆ సంఘ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు మళ్ళీ రాడికల్స్ వైపున ఆయన ఉదయం జరిగింది. ఆయన మావో సిద్ధాంతాలన్నీ, లెనిన్, మావో, అరిస్టాటిల్, అన్ని తాత్విక సిద్ధాంతాలన్నీ, భారతదేశ చరిత్రని, ఇతర దేశాల చరిత్రని ఆయన అధ్యయనం చేస్తూ, ఆ అధ్యయనంలో తులనాత్మకత అధ్యయనం చేశాడు. భారతదేశానికి ఇతర దేశాలకి మధ్యలో సంబంధాలు ఏంటి, తర్వాత ఏక ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం మధ్యలో ఉన్న సంబంధాలు ఏంటి, ఈ విధంగా మనం సంబంధాలని కనుక మనం చేస్తున్నప్పుడు ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది అనే అంశాలని మనం గమనిస్తూ పోయినప్పుడు ఆయనకి భారతదేశంలో ముఖ్యంగా లెనినిజం, మావోయిజం, మార్క్సిజం వృద్ధపడుతున్నదనేది ఆయనకు అనుభవంలోకి వచ్చింది. ఈ లెనినిజం, మావోయిజం, మార్క్సిజం ఏదైతే ఉందో దీనన్నిటికీ కూడా మూలాలు ముఖ్యంగా ఎక్కడున్నాయనంటే దళితులు, తర్వాత
దళిత ఆదివాసీలు, దాని తర్వాత స్త్రీలు, తర్వాత బహుజనులు, ఉత్పత్తి కులాల నుంచి లేదా ఉత్పత్తి జాతుల నుంచి లేదా ఉత్పత్తి చేసే క్రమంలో పనిచేస్తున్న బాండెడ్ లేబర్ కులాల నుంచి మాత్రమే కులాలుగా భారతదేశం చీల్చబడ్డదనేసేసి ఆయన గ్రహించి, ఆ తర్వాత ఆయన 1984 రాడికల్స్ ఉద్యమ కార్యదర్శిగా పనిచేస్తూ తర్వాత 85 తర్వాత ఆయన పూర్తిగా నక్సలిజంలోకి వెళ్ళిపోవడం జరిగింది. నక్సలిజంలోకి వెళ్ళిపోయినాక అక్కడ జరిగిన సంఘర్షణ, చాలా విపరీతమైన సంఘర్షణను అనుభవించాడు. ఆ విపరీతమైన సంఘర్షణలో నుంచే ఆయన, మేము రాసింది మీకు అర్థం కాదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు, అప్పటికే శివసాగర్ గారు కుల దారుణంగా ఎదుర్కొని ఆయన మేమంటే మేము ఎప్పుడు మేము మీకు సేవకులుగానే పనిచేయాలి అనే క్రమాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్న క్రమంలో బిఎస్ రాములన్న కూడా అదే ఆతల ద్వారా తను అది చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు నేను చెప్పింది నీకు అర్థం కానప్పుడు, నువ్వు చెప్పింది నా ప్రపంచానికి అసలు అర్థమే కాదు, మాకు అర్థం కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉత్పత్తి కులాలైన మేమే ఇక్కడ అసలైన నాయకులము, ఇక్కడ అసలైన మా కోసమే మీ పరిపాలన ఉంది, మా నుంచే మా పరిపాలన మీకు పుట్టాలి, మేమే మా నుంచే నాయకత్వం రావాలి అనేసి ఆ పేపర్ తీసుకొని మళ్ళీ చెప్తున్న ఆ సందర్భం ఎక్కడంటే ముప్పాల గణపతి ఆయనతోటి తమిళనాడులోని రామేశ్వరం టెంపుల్లో జరిగిన ఒక సంఘర్షణలో ఆయన ఛాలెంజ్ చేసిండు. ఏమనంటే, నీ వైపు నేను వస్తానో నా వైపు నువ్వు వస్తావో చూడు అనేసి వెంటనే ఈ తను ఏం చేసిందంటే మొత్తంగా కూడా ఉద్యమంలో నుంచి బయటికి రావడం జరిగింది. నక్సల్ ఉద్యమంలో నుంచి బయటికి రావడం జరిగింది. ఆ నక్సల్ ఉద్యమంలో నుంచి బయటికి వచ్చినాక ఏదైతే ఇంటరాగేషన్ మెథడ్లో రాసిండో అదే బహుజన తత్వవేదిక మొదటి పుస్తకం అక్కడ ఉంది. దానిపైన తత్వవేదిక సిద్ధాంతం అని ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ కూడా ఆయన పుస్తకంగా రాసిండు. ఆ పుస్తకంగా రాసినాక ఆ పుస్తకం యొక్క మొత్తము సారాంశమే 1990 ప్రాంతంలో దరకమే ఐక్యవేదిక పునాదికి ఆ సిద్ధాంతము మూల సిద్ధాంతం అయ్యింది. అప్పుడు జలదృశ్యము ప్రాంతంలో 2000 మందితోటి ఈ మొత్తము సభను పెట్టడం జరిగింది. ఈ సభ యొక్క దాని యొక్క ఆ రోజు జరిగిన మొత్తం 2 రోజుల సారాంశం అంతా కూడా దాని తర్వాత అన్న దరకమే ఐక్యవేదికకి, ఫస్ట్ దరకమే ఐక్యవేదికకి ఆయనను కలిసినప్పుడు గూడాంజయ్య గారు ఫస్ట్ ఆయనను కలిసిండు. ఆయన అంతకుముందు ఆయన పేరు ఓన్లీ జీఎన్జే అని పెట్టుకునే వాళ్ళు, కానీ ఆ తర్వాత అన్న దాన్ని గూడాంజయ్య అని, నీ పేరుతో నీ ఇంటి పేరుతో నువ్వు గూడాంజయ్య అని పెట్టనేసేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆయన నిరంతరము వాళ్ళ మధ్యలో చర్చలు, ఒకే ఊరికి దగ్గరగా ఉండడము, ఇంటికి రావడము, వెళ్ళడము. ఆయన మొట్టమొదటి ఆయనకు చేయితనిచ్చిన వ్యక్తి గూడాంజయ్య. గూడాంజయ్య తర్వాత చాలామంది ఆయన వెంట కలిసి వచ్చారు. జలదృశ్యము కొండల లక్ష్మణ్ బాపూజీ గారి ఆధ్వర్యంలో జలదృశ్యంలో 2 రోజులు జరిగిన సభలో దరకమే ఐక్యవేదిక నిర్మాణం మొత్తము కంప్లీట్ అయిపోయి దాంట్లో అన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాని తర్వాత నారగోని, దాని తర్వాత మాస్టర్జీ గారు వచ్చినాక అది ఆ సభ అక్కడికి, అంటే అక్కడికి అది క్లోజ్ అయింది. క్లోజ్ అయింది మీన్స్ అక్కడ క్లోజ్ అయింది అనేది కాదు, ఒకటి ఒక దగ్గర క్లోజ్ అవుతుందంటే, అంటే ఒక దగ్గర అవకాశం పోతుంది అంటే 100లో 99 అవకాశాలు ఇంకా ఉంటాయి అనే నానుడి ఏదైతే ఉందో దానికి విధంగానే మొత్తం అస్తిత్వ దళిత బీసీ మైనారిటీ, దాని తర్వాత వెంటనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి కానీ, మాదిగ దండోరకి కానీ, 59 ఉపకులాల ఐక్యవేదిక కానీ, మొత్తం అంతా కులాలు కులాలుగా చీలిపోయి ఎవరి అస్తిత్వ వాదాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే దరకమే ఐక్యవేదిక మళ్ళీ ఒకసారి పునర్జీవం పొందాలనేసేసి అన్న ఇప్పుడు ఆశిస్తున్న క్రమంలో దీనంతా కూడా దాదాపు 100 పేజీల ఈ మొత్తం కథని నేను ముందుకు తీసుకొస్తానని అన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.